దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా అహంకారపూరిత ధోరణి వదలకపోవడమే అత్యంత ప్రమాదకరం దళితుల పట్ల వివక్ష సాధించిన ఉదంతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఇది ఆవేదనవేత్తమైన అంశం అనంతపురం జిల్లా కనేకల్లు మండలం బెనేకల్లు గ్రామంలో దళితుల ఆలయ ప్రవేశం మీద వివాదం చోటు చేసుకుంది హారతి ఇచ్చేందుకు దళితులు వెళ్లిన సమయంలో విద్యుత్ ఆపేసి రాళ్ళదాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు గ్రామంలో అధికంగా ఉన్న బీసీలు ఏటా గౌరమ్మ పండుగను ఘనంగా చేసుకుంటారు పండుగను పురస్కరించుకుని ఇతర వర్గాల ఎద్దులు పంద్యాలు నిర్వహి ఎద్దులు ఎద్దులు పందాలు నిర్వహిస్తుండగా తాము కూడా పోటీలో పాల్గొంటా దళితులు చెప్పగా ఇతర వర్గాలు అంగీకరించలేదు దీనిపై వివాదం తలెత్తి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేది దీంతో ఆగ్రహించిన ఇతర వర్గాలు గౌరమ్మదేవి విగ్రహానికి ఆరతలు ఇచ్చేందుకు దళితులను అనుమతించేది లేదని గ్రామంలో చాటింపేశారు ఈ విషయాన్ని దళితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు చర్చలు జరిపి ఇరు వర్గాలు హారతలు ఇచ్చేలా ఒప్పించారు మంగళవారం తొలుత ఇతర వర్గాల వారు హారతలు ఇవ్వగా అనంతరం దళితులు వచ్చారు ఆ సమయంలో ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు విద్యుత్ సరఫరాను బంద్ చేయించి రాళ్లతో దాడి చేశారని దళితులు ఆరోపించారు తమకు పండుగల్లో పాల్గొనకుండా ఆకు అవమానపరుస్తున్నారు పరుస్తున్నారు దీనికి కారకులు ఎవడైనా వదిలిపెట్టకూడదు